ఇవి రోడ్లు. ఈ రోడ్ల మీద మేము ప్రయాణం చేయాలి, బ్రతకాలి. ఏదయ్యా దిక్కుమాల సాక్షి పేపర్? ఏది పొద్దున ఏదో రాశారు సాక్షి. ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి. ఎందుకండి? అడుక్కు తింటానిక ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్. ఇవి రోడ్ల, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవి రోడ్ల. ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ పెట్టి జనం ఏడపోవాలి, గాల్లో తిరగాల. అసలు భూమి మీద తిరిగితే బ్రతుకుతావా బ్రతుకో క్లారిటీ లేదు ఎవడికేడా. మళ్ళీ గాల్లో తిరిగేదానికి నువ్వు ఎయిర్పోర్ట్లు, ఎయిర్ బస్సులు మాకు అవసరమా మాకు ఇవన్నీ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలన చూస్తుంటే నాకు వెనకటికి ఒక సామెత గుర్తు వస్తుంది. మింగటానికి మెతుకులు లేవు గాని మేసాలకి సంపంగ నూనె కావాలన్నంట ఆడెవడు. ఈరోజు మన దౌర్భాగ్యం కూడా అట్టే ఏడ్చింది. గుంటల పడిన రోడ్లు పుడుచుకునేదానికి మన దగ్గర డబ్బులు లేవు. తట్ట మట్టి తీసేసుకునేదానికి మన దగ్గర డబ్బులు లేవు గాని మనం ఎయిర్ బస్సులు, ఎయిర్పోర్ట్లు అవసరమా మనకి ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎయిర్ బస్సులు, ఎయిర్పోర్ట్లు తర్వాత కడుతున్నారు కానీ మిమ్మల్ని నమ్మి ఓట్లు ఇచ్చిన పాపానికి ఫస్ట్ ఈ గుంటల పడ్డ రోడ్లకి మరమ్మతులు చేయండి, తట్టమట్టి తీసుకొచ్చి చేయండి. ఇట్లా ప్రజలు కింద పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది ఇక్కడ. బండ్లు కూడా నడిచే పరిస్థితి లేదు ఇక్కడ. కాబట్టి అర్థం చేసుకోండి, దీన్ని ఎవ్వడు కూడా పరిపాలన అనడు. మరి మీకే విధంగా పరిపాలన కనపడుతుంది? నాకైతే అర్థం కావట్లేదు. ఇది పరిపాలన అంటారా సార్? ఈరోజు ఎయిర్ బస్సులు, ఎయిర్పోర్ట్లు ఎవడు అడగవల్లా ఇక్కడ? మాకు సరిగా రోడ్లు వేయండి, మా బండ్లు సరిగా ఇంటికి పోతే చాలు, మేము ప్రాణాలతో ఇంటికి పోతే చాలని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మనకి ఎయిర్పోర్ట్లు, ఎయిర్ బస్సులు వద్దులే కానీ ముందు ఎర్ర బస్సులు సరిగా రోడ్ల మీద తిరిగేదానికి ఆ మరమ్మతులు చేయించండి. ఈరోజు మనకి ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేదానికి డబ్బులున్నాయా? లేవు. సరిగా పెన్షన్ ఇచ్చేదానికి డబ్బులున్నాయా? లేవు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోయేదానికి డబ్బులున్నాయా? లేవు. మనమే అప్పుల మీద బ్రతికి సస్తున్నాం. ప్రతి నెల ఎవడప్పిస్తాడు ఏం తినాలి, ఎవడప్పిస్తాడు ఏం చేస్తాను అని ఆలోచిస్తున్నాం. మనకు అవసరం ఎయిర్ బస్సులు, ఎయిర్పోర్ట్లు. కాబట్టి ఆ ఎయిర్పోర్ట్లు, ఎయిర్ బస్సుల గురించి ఆలోచించడం పక్కన పెట్టి ముందు ఎర్ర బస్సులు పోయేదానికి రోడ్లు మరమ్మతులు చేయండి. ఈ కింద పడే దెబ్బలు తగిలించుకునే ఓపిక మాకు లేదయ్యా, మాకు లేదు. ఈ బట్టలు చెప్పుకునే ఓపిక కూడా మాకు లేదు. నీకు దండం పెడతా స్వామి, ప్లీజ్. కర్మ పట్టిందిరా మాకు ఈ రాష్ట్రానికి. పాలిచ్చే ఆవును తన్నీది తన్నే దున్నపోతుంది తెలిసినట్టుంది మా పరిస్థితి. జీవితం పరిపాలన మేము పోతున్నాం ఈ రాష్ట్రంలో.